हाई फ्रेंड्स वीडियो टॉप इंटरेस्टिंग फैक्ट्स तेजुदा फ्रेंड्स वीडियो स्टार्ट मुझे वीडियो लाइक चाहिए कहते का चुनाव मैं चैनल की सब्सक्राइब अवि पक्ने बेल आइकन पड़ते दिन टैप आवे फ्रेंड्स एप्पटिलागे वीडियो मिम्मेल्लो क्वेश्चन अड़कबोना दाने का आंसर किंद कामेंट सेक्शन नीन तक रिप्लाई इस्तान मानव शरीर में यह भाग विद्युत उत्पत्ति ए हार्ट बी ब्रेन आंसर किंद कामेंट सेक्शन नीन तक रिप्लाई इस्तान इंकेमात्र मार्चा लेट्स बिगिन अवर एपिसोड చిన్నప్పుడు ఒక కథ చదివే ఉంటారు అడవిలో ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తుంటే ఎలుగుబంటి వస్తుంది దాన్ని చూసి ఒక వ్యక్తి చెట్టు ఎక్కితే మరో వ్యక్తి చెట్టు ఎక్కడం రాక చనిపోయినట్టు నడుస్తాడు అతని దగ్గరికి వచ్చిన ఎలుగుబంటి చనిపోయాడని అనుకొని వెళ్లిపోతుంది ఇదే తెలివితే అట్లా చూపిస్తుంది ఒక పాము ఈ వీడియోని మీరు గమనిస్తే ఇందులో ఒక పాము ఇసులోకి వెళ్తుండగా ఒక వ్యక్తి దాని దగ్గరికి వెళ్తాడు వెంటనే అది ఆగిపోతుంది ఆ వ్యక్తి పామును ముట్టుకోవడానికి ప్రయత్నించగా అది చనిపోయినట్టు నడుస్తూ వెళ్ళకిలా తిరిగిపోతుంది అతను ఆ పామును మామూలుగా తిప్పేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిసారి ఆ పాము వెళ్ళకిలా తిరిగిపోతూనే ఉంటుంది ఇలా చనిపోయినట్టు నడిస్తే ఇక తన జోలికి రారనుకుంటుంది ఆ పాము ఈ పాము వెళ్ళకిలా తిరిగినప్పుడు కుళ్ళిన వాసన విడుదల చేస్తుంది తద్వారా అవి చనిపోయి చాలా రోజైనట్లుగా శత్రువులకు కుళ్ళిన వాసన వస్తుంది దాంతో శత్రువులు దాన్ని టచ్ చేయడానికి కూడా ఇష్టపడవు ఈ పాముకు చాలా పేర్లు ఉంటాయి వీటిలో కొద్దిపాటి విషం ఉంటుంది ఇవి ఉత్తర అమెరికాకి చెందినవి ఇసుకతో కూడిన పైన వృక్షాలు ఉండే అడవిలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి ఇవి మానవులకు ఎప్పుడూ హాని చేయలేదు ఇది మానవులు కాటు వేస్తే దురద ఉంటుంది కాటు వేసిన చోట వాపు వస్తుంది అంతే తప్ప మరణం సంభవించదు అందరి ఇళ్లలో ఓట్స్ ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారి కిచెన్ లో అయితే ఇవి పక్కాగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి మంచిదే మన దేశంలో పండనప్పటికీ ఇక్కడ మనం విరివిగా ఉపయోగిస్తూ ఉంటాము రోజు ఓట్స్ ను తినే వాళ్ళకు ఓట్స్ ప్యాకెట్ పై ఉన్న ఎక్స్పైరీ డేట్ కంటే ముందు అవి పాడవడం ప్రారంభమవుతూ ఉంటాయి వీటిని కొన్నాక కేవలం 4 నుంచి 6 నెలల్లోపే ఉపయోగించాలి అందుకే ఓట్స్ ను అధిక మోతాదులో ఒక్కసారి కొనకుండా చిన్న చిన్న ప్యాకెట్లు కొనుక్కొని వాడుకుంటాం ఉత్తమం ఏ రకమైన పిండినైనా కొన్న తర్వాత త్వరగా వాడేయాలి పిండి ప్యాకెట్ పై ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో ఉంది కదా అని మనం అప్పటి వరకు వాడదాం అనుకుంటే తప్పే ఏ పిండైనా మూత పెట్టి గాలి చొరబడకుండా ఉంటే 9 నెలల వరకు పర్వాలేదు అందుకే అలాంటి పిండి ఏడాదిలోపే వాడేయాలి ఆ తర్వాత ఇవి చాలా మార్పులకు గురవుతాయి పురుగు పట్టే అవకాశం ఉంది జల్లించి వాడదాం అనుకుంటే అసలు ఆ పిండిలో పురుగు పట్టేయాలంటే అందులో పోషకాలు పోయినట్లే మీరు వాటిని తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోగా మళ్ళీ ఆరోగ్యానికి ప్రమాదం కూరగాయలు బ్రోకలీ పొట్టగొడుగులు బెల్ పెప్పర్స్ సెలరీ లెట్యూస్ వంటివి మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం వాటిని కొన్న తర్వాత వారం రోజుల్లోపే వాడుకొని తినేయాలి ఎందుకంటే అవి అప్పటికే ఎక్కువ కాలం నిలవ ఉండి మీ దగ్గరికి చేరి ఉంటాయి కాబట్టి ఇంకా మరికొన్ని రోజులు ఫ్రిడ్జ్ లో నిలవ చేయడం మంచిది కాదు క్యాన్ ఫుడ్స్ సూపర్ మార్కెట్ లో ఎన్నో రకాల క్యాన్ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి టిన్నులు క్యానుల్లో భద్రపరిచిన ఆహారాలు ప్రజలు వాడటం కూడా అధికమే వీటిల్లో అధికంగా ప్రిజర్వేటివ్స్ ఉపయోగిస్తారు క్యాన్ ఫుడ్స్ పై ఎక్స్పైరీ తేదీని నమ్మకపోవడమే మంచిది ఇలాంటి వాటిని ఏడాదిలోపే వాడేయాలి ఏ ఆహారమైనా అధికంగా నిల్వ ఉండటం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు నూనెలు కొంతమంది నూనెలు ఎన్నాళ్ళైనా పాడవ్వని అనుకుంటూ ఉంటారు మూత తీయకుండా ఉంటే ఎన్నాళ్ళైనా వాటిని నిల్వ చేయొచ్చు అనుకోవడం పొరపాటే మూత తెరవని నూనె డబ్బాలు 2 ఏళ్లలోపే వాడుకోవాలి మూత తీశాక మాత్రం త్వరగా వాటిని పూర్తి చేయాలి నూనె నిల్వ ఉంటున్న కొద్దీ వాసన రుచి మారిపోతుంది దేశాలన్నిటిలో నార్త్ కొరియా రూటే సపరేటు ఆ దేశాన్ని పాలించే అధ్యక్షుడు కిమ్ జాన్ ఊన్ దాదాపు మీరు వినే ఉంటారు అక్కడ పరిస్థితులు మిగతా దేశాల కంటే భిన్నంగా ఉంటాయి నార్త్ కొరియాలో నియమ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరే దేశంలో కూడా అంత కఠినాతి కఠినమైన నియమాలు ఉండవు ఇక్కడ నార్త్ కొరియాలో ఉండే నియమ నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రూల్ నెంబర్ 1 మన ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా వారానికి 6 రోజులు పనిచేస్తూ ఉంటాము అంటే ఆదివారం సెలవు ఉంటుంది కానీ నార్త్ కొరియాలో మాత్రం 6 రోజులు పని ఉంటే 7వ రోజు ఆదివారం సెలవు ఉంటుందని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎందుకంటే అక్కడ ప్రజలు 6 రోజుల పాటు వాళ్ళు సాధారణంగా చేసుకుంటున్న ఉద్యోగం చేసుకుంటే 7వ రోజు మాత్రం దేశ వాలంటీరీగా పనిచేయాల్సి ఉంటుంది అంటే వారికి వారంలో 7 రోజులు పనిచేయాలన్నమాట ఇకపోతే ప్రతి ఒక్క దేశంలో వారు వారానికి 40 నుంచి 44 గంటలు అంటే రోజుకు 7 గంటలు పనిచేస్తారు కానీ నార్త్ కొరియాలో ప్రజలు మాత్రం వారానికి 102 గంటలు అంటే రోజుకు 16 గంటలు పనిచేయాలి అలాగే కనీసం ఒక్క రోజు సెలవు కావాలి అనుకున్నా కూడా వాళ్ళు ప్రభుత్వానికి 510 వాన్లు చెల్లించాల్సిందే
అంటే మన దేశ కరెన్సీలో లెక్కేస్తే ఒక వాన్ వచ్చి 32 రూపాయలు, కానీ వాళ్లకు నెల జీతం వచ్చి 149 వాన్లు మాత్రమే. ఇక దీనికి అర్థం ఏంటంటే వాళ్ళు కేవలం ఒక్కరోజు సెలవు కావాలనుకుంటే వారి 4 నెలల జీవితం కిమ్ జాన్ ఉన్ కు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎలాగో వారు అంత డబ్బు చెల్లించలేరు కాబట్టి చచ్చినట్లు ప్రతిరోజు పనిచేయాల్సిందే. రూల్ నెంబర్ 2, నార్త్ కొరియా అనేది ఒక నాస్తిక దేశం. అంటే అక్కడ ఏ మతాన్ని కూడా ప్రోత్సహించరు. ఏ మతం వారైనా సరే కిమ్ జాన్ ఉన్ కుటుంబాన్నే దైవంగా కొలవాలి. అలాగే కిమ్ జాన్ ఉన్ సొంతంగా అతని బయోగ్రఫీని కూడా విడుదల చేసుకున్నాడు. అందులో అతను 2 ఇంద్రధనుసుల మధ్య పుట్టాడని, అదే సమయంలో ఆకాశంలో కొత్తగా ఒక నక్షత్రం పుట్టిందని తెలిపాడు. అంటే అక్కడ ప్రజలు అతన్ని దైవంగా భావించాలనే విషయం చెప్పాడనమాట. మరొక విచిత్రమైన విషయం ఏంటంటే అతని దృష్టిలో అతను పెద్ద మెజిషియన్ అనుకుంటున్నాడో ఏమో గాని అతని బయోగ్రఫీలో అతనికి వాతావరణాన్ని అదుపు చేసే శక్తి కూడా ఉందని రాసి మరీ బుక్ ని పబ్లిష్ చేశాడు. రూల్ నెంబర్ 3, మన ప్రపంచమంతా ప్రస్తుతం 21వ శతాబ్దానికి సంబంధించిన క్యాలెండర్ పాటిస్తుంటే నార్త్ కొరియా ప్రజలు మాత్రం తమ దేశ స్థాపకుడైన కిమ్ సన్ పుట్టిన తేదీ నుండి తయారు చేసిన జూజే అనే క్యాలెండర్ ని పాటించాలి. ఉదాహరణగా చెప్పాలంటే మనకు జనవరి 1, 2023 అంటే వాళ్ళకు మాత్రం జనవరి 1, జూజే 112 ఉంటుంది. ఇది ఎలా వచ్చిందంటే కిమ్ సన్ పుట్టింది 1912 కాబట్టి అప్పటి నుంచి నార్త్ కొరియాలో అది 1వ సంవత్సరం. అంటే మనకి కిమ్ జాన్ ఉన్ ని తండ్రి పుట్టింది నేటికి 112 సంవత్సరాలు అన్నమాట. అంటే ఎలాగో దేశ నాయకుడిని దేవుడిగా కొలవాలి కాబట్టి ఆయన పుట్టిన సంవత్సరం నుంచి లెక్కేసిన క్యాలెండర్ మాత్రమే అక్కడ ఉపయోగించాలి. రూల్ నెంబర్ 4, మన దేశంలో రేడియో కనుమరుగై 2 సంవత్సరాలు అవుతుంది. నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఇంట్లో గవర్నమెంట్ రేడియో తప్పకుండా ఉండాలి. అది కూడా 24 గంటలు నడుస్తూనే ఉండాలి. సరే ఆన్ లో ఉంటే ఉంది, కనీసం రేడియోలో పాటలు కానీ ఎంటర్టైన్మెంట్ లాంటివి ఏమన్నా వస్తాయా అంటే అది కూడా జరగదు. అయితే రేడియోలో వచ్చేది కేవలం దేశంలో జరిగే విషయాల గురించి మాత్రమే. అంటే ఈ రోజు ఎవరికి ఉరిశిక్ష పడింది, ఎంతమందికి పడింది అనే పనికిమాలిన వార్తలు మాత్రమే వస్తాయి. ఇలాంటి పనికిమాలిన రేడియో కేవలం 1 నిమిషం ఆపినా కూడా వారికి శిక్ష తప్పదు. ఇలా ప్రతి ఇంట్లో రేడియో ఉండాలనే రూల్ ఎందుకు పెట్టారంటే కిమ్ జాన్ ఉన్ తండ్రి కిమ్ సంగ్ చనిపోయిన 2 రోజుల తర్వాత అక్కడ ప్రజలకు వార్త తెలిసింది. అయితే వార్త అందరికీ చాలా ఆలస్యంగా తెలిసిందనే కోపంతో కిమ్ జాన్ ఉన్ ప్రతి ఇంట్లో రేడియో తప్పనిసరిగా ఉండాలని, అది కూడా ప్రతి నిమిషం కూడా నడుస్తూనే ఉండాలని రూల్ జారీ చేశాడు. రూల్ నెంబర్ 5, గూగుల్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి వెబ్సైట్లు అలాగే దక్షిణ కొరియాకి చెందిన వెబ్సైట్లు నార్త్ కొరియాలో ఉపయోగించేందుకు అవకాశం లేదు. దేశ ప్రజలకి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా కూడా ఇంటర్నెట్ ద్వారా కేవలం 28 వెబ్సైట్లు మాత్రమే ఉపయోగించాలి. అలాగే నార్త్ కొరియాలో కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గానీ కొనాలనుకున్నా కూడా కిమ్ జాన్ ఉన్ పెట్టిన రూల్ ప్రకారమే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇక ఇంటర్నెట్ విషయంలో నార్త్ కొరియా ఎంత కఠినంగా ఉండడానికి కారణం ఏంటంటే వీరి దేశానికి సంబంధించిన సమాచారం వేరే దేశాల వారికి తెలియకూడదని, అలాగే గత శతాబ్దంలో దక్షిణ కొరియాకు సంబంధించిన కిప్ ఆఫ్ వీడియో చూసినందుకు గాను దాదాపు 7 గురిని బహిరంగ ఉరితీశారు. అంతేకాకుండా నార్త్ కొరియా దేశంలో క్షమాభిక్ష అనేది అసలు ఉండదు. 1975లో జరిగిన అమెరికా మరియు వియత్నాం వార్లో ఎంతో మంది వియత్నాం ప్రజలు చనిపోవడం జరిగింది. ఇలా చనిపోయిన ప్రజలకు పుట్టిన పిల్లలను అనాథలుగా వదిలేయకుండా అమెరికానే దత్తత తీసుకోవడం జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ తాను పదవిలో ఉన్నప్పుడు అంటే 2016 మరియు 2017 సంవత్సరానికి గాను కేవలం $750 మాత్రమే ట్యాక్స్ కట్టడం జరిగింది. అదే తన జుట్టు స్టైల్ గా కనపడడానికి దాదాపు $70,000 ఖర్చు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఒక ఆరోగ్యకరమైన మనిషి శరీరంలో ఉండే అవయవాలు మరియు రసాయన పదార్థాలు అమ్మితే దాదాపు 400 కోట్ల రూపాయలు పలుకుతాయి. చైనాలో ఎక్కువగా కనిపించే పాండాలను ఎవరైనా చంపినట్లయితే ఆ వ్యక్తికి మరణశిక్ష విధిస్తుంది చైనా ప్రభుత్వం. ఆఫ్రికా దేశంలో ఎక్కువగా కనిపించే బ్లాక్ మాంబా అనే పాము కాటు వేస్తే ఆ వ్యక్తి 5 నుంచి 10 నిమిషాల్లో మందు ఇవ్వకపోతే అతడు 100% చనిపోయే అవకాశం ఉంది. అందుకే బ్లాక్ మాంబా కాటు వేసే మరణాల రేటు ప్రపంచవ్యాప్తంగా 100% ఎక్కువగా ఉంటుంది. రష్యాలోని మాస్కో నగరంలో ఉండే ఆవులను పెంచే రైతులు ఇటీవల వారి ఆవులకు యూఆర్ గ్లాస్ పెట్టి ఒక టెస్ట్ నిర్వహించారు. ఇక ఆ టెస్ట్ లో ఆవులు సంతోషకరంగా ఉండటంతో పాల ఉత్పత్తి విపరీతంగా పెరిగాయని తెలిపారు. జనరల్ గా ఎవరైనా వ్యక్తి తాను పనిచేసే ఆఫీసులో నిద్రపోవడం చేస్తే అయితే తిట్టడం లేదా కొన్నిసార్లు జాబ్ నుండి తీసేయడం జరుగుతుంది. కానీ జపాన్ దేశంలో ఎవరైనా పనిచేస్తూ నిద్రపోతే అతను పని వల్ల అలసిపోయాడని భావించి తాను నిద్రపోవడానికి ఆఫీసులనే ఒక రూమ్ ని సపరేట్ గా ఇవ్వడం చేస్తారు.
చైనా దేశంలో అన్ని వస్తువులు మరియు పనిచేసే కార్మికులు చాలా చవక ధరలు లభిస్తూ ఉంటారు. కానీ అక్కడ ప్లాస్టిక్ సర్జీ చేయించుకోవాలంటే అక్కడ యొక్క ప్రజలు సగం ఆస్తి అమ్ముకోవాల్సి ఉంటుంది. అందుకే తక్కువ ఖర్చుతో అక్కడ ప్రజలు ఎవరైనా ప్లాస్టిక్ సర్జీ చేయించుకోవాలంటే సౌత్ కొరియా దేశానికి వెళ్లడం చేస్తూ ఉంటారు. సరే, ఇదంతా బాగానే ఉన్నా ప్లాస్టిక్ సర్జీ చేయించుకున్న తర్వాత ప్రజలు మళ్లీ చైనాకి తిరిగి వచ్చేటప్పుడు వారి ముఖం పాస్పోర్ట్ లో ఉన్నట్లు లేకపోతే వారిని ఎయిర్పోర్ట్ లోనే ఆపడం చేస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా చెందిన ఒక మహిళ తీవ్రంగా గాయపడిన మరియు ఆరు కాళ్ళు కోల్పోయిన ఒక సాలిడిని రక్షించడం చేసింది. అలాగే సాలిడికి నీరు మరియు చిన్న చిన్న బొద్దింకలను తినిపించడంతో ఒక నెల రోజుల తర్వాత సాలిడ్ కూలిపోయిన ఆరు కాళ్ళు తిరిగి పొందింది. ఇప్పుడున్న స్వార్థపూర్తి ప్రపంచంలో ఇంత చేసిన ఆ మహిళకు ఆస్ట్రేలియా ప్రభుత్వం హీరో టు యానిమల్ అవార్డుతో సత్కరించింది. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైన కేసు కోర్టు గదికి వచ్చింది. ఇక ఆ కేసు ఏంటంటే, ఉత్తరప్రదేశ్ లో కాపురం చేస్తున్న ఒక జంట మధ్య ప్రేమ విషయంలో గొడవ జరగటం, ఆ మహిళ తన భర్త ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అసలు తనతో గొడవ పెట్టుకోవటం లేదని డైవర్స్ తీసుకుందంట. ఎన్నో వేల సంవత్సరాల క్రితం చాలా మంది పరిశోధకులు భూమి గుండ్రంగా ఉంటుందని నిరూపించినా కూడా కొంతమంది ప్రజలు భూమి ఫ్లాట్ గానే ఉందని నిరూపించడానికి $20,000 ఖర్చు చేశారు. ప్రతి సంవత్సరం లక్షకు పైగా జపాన్ ప్రజలు జాడ లేకుండా అదృశ్యమవుతున్నారని ఒక అంచనా వేయబడింది. వారిలో చాలా మంది ప్రజలైతే విడాకులు, ఉద్యోగం కోల్పోవడం, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, అప్పుల తర్వాత తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి జపాన్ దేశం నుంచి ఇతర దేశాలకు పారిపోవడం లేదా సూసైడ్ లాంటివి చేసుకోవడం చేస్తున్నారంట. ఫ్రెండ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరిలాగా స్టాక్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందాలంటే మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఏంజిన్ వన్ లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి డబ్బులు కట్టనవసరం లేదు. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు ఉంటే చాలు. విత్ ఇన్ 5 మినిట్స్ లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్ లో ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ పిన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని సక్సెస్ఫుల్ గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటానికి సిటీసీ ఫ్యాట్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనబడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.